हलो अंडी अंदर की नमस्ते नेनु मी स्वरूपन अंडी स्वरूप व्लॉग चैनल मंची रेसीपी चूपिस्तुन्नानु मेंति पुलुसु इदी मनकि चाला हेल्दी अंडी दींट्लो मनं मेंतुलु वेसी तयारु चेसुकुंटां काबट्टि मंची रुचि अन्नदि कोंचें चेदिगा उन्ना गानी टेस्ट अमोघंगा उंटुंदि इप्पुडु एला तयारु चेसुकोवालो चूपिस्तुन्नानु ముందుగా మీరు కందిపప్పుని ఒక స్పూన్ వేసుకోండి అన్ని కూడా ఒక స్పూనే వేసుకోవాలి దీంట్లో వేసే పదార్థాలన్నీ కూడా అలాగే దీంట్లో మెంతులు ఒక స్పూన్ వేసుకోండి ఫుల్ స్పూన్ ఈ మెంతులు మీకు చేదనిపిస్తాయి అంటే తగ్గించి వేసుకోవచ్చుండి అలాగే బియ్యం కూడా ఒక స్పూన్ వేసుకోండి దీంట్లోనే అలాగే ఆవాలు అర స్పూన్ వేసుకోండి మెంతులు ఆవాలు రెండు ఉన్నాయి కాబట్టి చాలా వరకు తగ్గించి వేసుకోండి ఆవాలు అలాగే మీరు జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగాలండి మనకి మాడకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకొని ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత మిక్సీ బౌల్ లో వేసుకొని పౌడర్ గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం చింతపండు రసాన్ని మీరు చారు ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కొన్ని వాటర్ వేసుకొని ఈ చింతపండు పులుసుని రెడీ పెట్టేసుకోండి తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని మీరు ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ఒకటి అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పొడితోనే మనం ఈ పులుసుని తయారు చేసుకోవచ్చు ఇది మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత బాగా హీట్ అవ్వాలి ఈ పులుసు అన్నది అప్పుడు మనం ఈ తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని దీంట్లో వేసుకోవాలి మెంతి పొడి అలాగే బియ్యం కందిపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ వేసిన పౌడర్ మిక్సీ పట్టుకొని దీంట్లో వేసి మనకి ఉండలు రాకుండా బాగా కలుపుతూనే ఉండాలండి మరిగినంత సేపు కూడా కలపాలి లేదంటే మనకి ఉండలు ఉండలుగా అలాగే ఉండిపోతుంది దీంట్లో మీరు కలుపుతుంటే అది నార్మల్ అయిపోతుంది అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి ఇది హెల్త్ కు చాలా మంచిది అలాగే కడుపులో మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా గానీ ఇది మెంతులు తో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి మీరు అప్పుడప్పుడు ఈ కరోనా టైం లో కూడా ఇటువంటి చారు మనం ట్రై చేయొచ్చు చాలా మంచిది హెల్త్ కి ఇప్పుడు ఇది మరిగిన తర్వాత దీంతో మీరు కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా అవుతున్న కొద్దీ కొంచెం మీరు పల్చగా తయారు చేసుకోవచ్చు లేదంటే మీరు చిక్కగా కావాలనుకుంటే మీరు అలాగే ఉంచి పోపు పెట్టేసుకోవచ్చుండి ఇది కొంచెం మనకి మరిగిన తర్వాత పచ్చి వాసన అనేది పూర్తిగా పోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని మనం పోపు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది సింపుల్ పోపు వేసుకోవాలి ఎండు మిర్చి జీలకర్ర అలాగే కొద్దిగా మెంతి మనకి దీంట్లో ఉండే ఇంగు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇది మంచిగా కలర్ మారింది పచ్చి వాసన అనేది కంప్లీట్ గా పోయింది ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకున్నాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండు మిర్చి అలాగే జీలకర్ర ఒక స్పూన్ అలాగే ఇంగువ కూడా దీంట్లో వేసుకొని మీరు పోపుని బంద్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ బంద్ చేసి ఈ పోపుని చార్లు వేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు రుచి అమోఘంగా ఉంటుంది కాకపోతే మీకు కొంచెం చేదు అనిపిస్తుంది ఒకవేళ టేస్ట్ మీకు చేదుగా ఉంటే కొంచెం మెంతులు తగ్గించి ఆవాలు కూడా తగ్గించి వేసుకోండి ఫ్లేవర్ అనేది మాత్రం మెంతులతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మెంతి పులుసుని మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ తప్పకుండా ఈ స్వరూప బ్లాగ్స్ ఛానల్ని మరింత సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి